हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल विजु फ्रम विजयवाड़ अंदर की नमस्कार अंडी। अंदर बागुन्नारा? नेनु चाला बागुन्नानंडी, मीरु कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु। ई रोजु एं लेदंडी टापिक, नेनु सरदागा मीतो मात्लाडदामनि ई वीडियो चेस्तुन्नानंडी। ఈ రోజు ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా కూల్ గా ఉందండి। మాకు 2-3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూస్ గా। ఆంధ్రాలో చూస్తే హాట్, ఇక్కడ చూస్తే కూల్, ఇలా అయితే ఎలా అండి? ఆంధ్రాలో కూడా కూల్ గా అయిపోతే బాగుండు కదా। అయ్యో నా పిచ్చి కాకపోతే ఆంధ్రాలో కూల్ అవుతుందా? ఈ మేనల అసలే దంచి కొట్టిద్ది। ఆ ఎండల గురించి నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉందండి। అసలు మేం విజయవాడ వెళ్తే అసలు అట్టుకోలేము। మా పిల్లలైతే అసలు తడిచిపోతారు మొత్తం। అసలు ఎల్లమంటె చాలా ఉండాలి, ఒక రెండు నెలలు ఉండాలని ఆస్త నేను వెళ్తాను అన్నమాట। కానీ వెళ్ళిన వెంటనే 10 డేస్ కే రిటర్న్ వచ్చేయాలి అనిపిస్తది అన్నమాట, అంత హాట్ గా ఉంటుంది అక్కడ। ఇంకా వచ్చేసి సండే కదా, ఏమేం స్పెషల్స్ చేశారు అందరూ? బాగా నాన్ వెజ్ వండుకొని తినేశారా? ఇప్పటి వరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। అండ్ ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మీ అందరికి పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి। మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను। థాంక్యూ వెరీ మచ్। సరే ఫ్రెండ్స్, ఏదేదో చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, కాకపోతే నేను మాట్లాడాలనుకున్న టాపిక్ అయితే అది కాదు। యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అది మీకు చెప్పాలి, షేర్ చేయాలి అని అనుకుంటున్నాను। నేను యాక్చువల్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు ఇంట్లో పని అంతా అయిపోగానే నాకు చాలా బోర్ కొట్టిద్దండి। నాకంతా ఫస్ట్ అంతా అమ్మ నాన్నతో చుట్టాలతో కలిసి, అమ్మ వాళ్ళది టైలరింగ్ షాప్లో బట్టలు కుట్టించుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు। నేను అప్పుడు బాగా కుట్టేదాన్ని అనమాట బిఫోర్ మ్యారేజ్। అప్పుడు ఏమయ్యేదంటే నాకు అందరూ మాట్లాడుతూ, అక్క నువ్వు బాగా కుడుతున్నావు, ఇచ్చేస్తున్నావు, వచ్చేస్తున్నావు అని నన్ను సపోర్ట్ చేస్తూ బాగా మాట్లాడేవాళ్ళు అంట అనమాట। అది నాకు బాగా అలవాటు అయిపోయింది। అలవాటు అయ్యేసరికి ఇక్కడ వచ్చేసి లోన్లీగా ఉండడం నాకు అసలేం నచ్చలేదండి। మ్యాక్సిమం అసలు ఇక్కడ ప్రజెంట్ పాప స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంతవరకు జాయిన్ చేయలేదు ఈ లాక్డౌన్స్ కారణంగా। ఈ ఇయర్ జాయిన్ చేస్తున్నాము। ఎప్పుడు ఇక్కడ 6 మంత్స్ ఉంటాను, వెళ్తాను విజయవాడ, ఒక 2 మంత్స్ అక్కడే ఉంటాను, వాళ్ళందరితో ఎంజాయ్ చేయడం అలా ఇష్టం అనమాట। మెయిన్ ఇక్కడ ఖాళీగా ఉంటున్నాను, ఏం చేయలేకపోతున్నాను, నాకంటూ టైం పాస్ అవ్వాలనే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి। అండ్ నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా మీతో షేర్ చేయాలనే స్టార్ట్ చేశాను। సో నిజంగా ఇది వర్క్ అవుతుంది నాకు మాత్రం। అంతకుముందు మాత్రం పిచ్చెక్కిపోయి ఎవరైనా ఫోన్ మాట్లాడండి, ఏం చేస్తున్నారు, అది ఇది అని ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కాల్ చేసి, రిలేటివ్స్ కాల్ చేసి మాట్లాడుతూనే ఉండేదాన్ని నాన్ స్టాప్. నాకు అంత ఇష్టం మాట్లాడుతూనే ఉండడం అంటే, సో ఇకపైన నాకు అది లేకుండా పోయిందండి బాధ। ఎందుకంటే వీడియో షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, చాలా చాలా పనులు, దీనివల్ల నేను చాలా బిజీ అయ్యాను। సో నాకు చాలా సంతోషంగా ఉంది హార్ట్ఫుల్లీ। ఒక్క మనిషికి ఖాళీగా ఉంటే చాలా పిచ్చెక్కిద్ది, అదే మనకి ఏదైనా వర్క్ ఉందనుకోండి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది। నవ్ ఐ యామ్ సో హ్యాపీ, సో ఎగ్జైటెడ్ ఇంకా పైన చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా నేను కంటెంట్ ఇవ్వడానికే చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా మంచి మంచి కంటెంట్, బాగా మాట్లాడాలని నేను ట్రై చేస్తాను। ఇప్పుడు దాకా ఏమవుతుందంటే మాట్లాడాలని కూడా నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట, ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగోదు, అది ఇది అని నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను। ఇకపైన అలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, నేను ఇకపైన ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికే నేను ట్రై చేస్తాను, తప్పకుండా మంచి కంటెంట్ ఇస్తాను, ది బెస్ట్ కంటెంట్ ఇస్తాను। ఇంకా వచ్చేసి నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి, నాలాగా మిగిలిన ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టం? అసలు ఇప్పుడు దాకా మ్యాంగోసే రావేంటండి బాబు, అసలు నాకు మ్యాంగోస్ తినాలని ఎంత ఆశగా ఉందో, చాలా చాలా ఆశగా ఉందన్నమాట। పంపిస్తున్నారు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే వస్తున్నాయి, యాప్స్ ఉంటాయి కదా, కాకపోతే పచ్చికాయలు పంపిస్తున్నారండి, అవి పండేటానికి 4-5 డేస్ అయిపోతుంది,
ఈలోపు ఆత్రం ఆగక వస్తేనేమో ఇప్పుల్ల రొడ్డులాగా ఉంటున్నాయి, బాగోట్లేదు. బయట చూస్తా ఏవో సింధూరం మామిడికాయలని కొన్ని దొరికాయి, అవి తెచ్చుకున్నాము, తిన్నాము 2-3 times. బట్ ఎంతైనా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అసలు మామిడికాయలే చాలా తక్కువ అయిపోయినాయి అండి. అండ్ చాలా చాలా రేట్లుగా ఉన్నాయి. మాటల్లోనే నా కూతురు వచ్చిందండి. హాయ్ చెప్పమ్మ. హాయ్. నేను హాయ్ చెప్పనుకుంటాను చెప్తుంది. దానికి చాలా ఇంట్రెస్ట్ అండి. నేను వీడియో షూట్ చేస్తున్నప్పటి నుంచి మమ్మీ నన్ను చూపించు నన్ను చూపించు అని అడుగుతూనే ఉంది. ఫైనల్లీ ఇదిగోండి, ఇది నా పెద్ద కూతురు పరిణిత. నీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? చెప్పు నా ఫ్రెండ్స్కి. పరిణిత. చెల్లి పేరు? నందిత. గట్టిగా చెప్పు, వాళ్ళకి వినిపించాలి కదా. నందిత. ఎవరి పేరు నందిత? చెల్లి పేరా? వీళ్ళ చెల్లి పేరు నందిత అండి. ఆమె పడుకుంది ఇప్పుడే. ఆమె చాలా డిసిప్లైన్, తింటుంది, పడుకుంటుంది, హ్యాపీగా ఆడుకుంటుంది, ఏమి ఇబ్బంది పెట్టదు. ఇదే కొంచెం అల్లరి బాజ, కానీ ఇది మంచిది, చాలా షార్ప్. స్కూల్కి వెళ్ళకుండానే బాగా నేర్చుకుంది. 8-Z రాస్తుంది, ABCDs అన్ని రాస్తుంది, 1-2-3 రేమ్స్ అన్నీ చెప్తుంది. ఏ ఫర్ యాపిల్ చెప్తావా నా ఫ్రెండ్స్కి? ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బాల్. సి ఫర్ క్యాట్. ఇనిపించేట్లా గట్టిగా చెప్పాలి. డి ఫర్ డాగ్. ఇ ఫర్ ఎలిఫెంట్. ఎఫ్ ఫర్ ఫిష్. జి ఫర్ డగ్. హెచ్ ఫర్ ఎలికాప్టర్. ఐ ఫర్ ఐస్ క్రీమ్. హెచ్ ఫర్ ఎలికాప్టర్. ఐ జే ఫర్ జెడ్. కే ఫర్ కైట్. సరే ఇంకా చాలు కానీ, బయట వర్షం పడుతుందని చెప్పాను కదా నిన్నక, రండి మీకు కూడా చూపిస్తాను. కనిపిస్తుందా ఫ్రెండ్స్ వర్షం? ఫుల్ రెయిన్ పడుతుంది. అబ్బా నా ఫోన్ మీద కూడా పడిపోతున్నాయండి వర్షం. చాలా పెద్ద వర్షం పడుతుందండి. అసలు ఎండాకాలం వర్షాలు ఇప్పుడే నేను చూస్తున్నాను బెంగళూరులో ఉండడం వల్ల. ఇలా ఎండలు వస్తున్నాయి. అబ్బా ఇంత వర్షం పడుతుంటే ఎంత హాయిగా. నాకు వర్షం అంటే చాలా ఇష్టం అండి. ప్రజలు అట్లా వర్షం పడుతుందని. అయ్యో కరెంటు కూడా పోయిందండి.